హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫ్లాలెస్ ఫ్రైడే ఈ ఫ్లాలెస్ ఫ్రైడే ఫ్రైడేలో మనకు హాల్స్ ఏవీ కాదు స్కిన్ కేర్ కాదు ఏం కాదు చాలా మెంబర్స్ నేను ఈ హెయిర్ స్టైల్ విచ్ ఇస్ బ్లో డ్రై ఎలా చేసుకుంటాను చూపించండి అని అడుగుతున్నారు చూపిస్తాను డెఫినెట్ గా నేను ఈ మధ్యనే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను నేను నాకు తెలిసింది మాత్రమే చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి నా దగ్గర స్పెషల్ ట్రిక్స్ ఏమీ లేవు కానీ నేను హెయిర్ డామేజ్ అవ్వకుండా అవుతుంది కానీ నేను ఎలా నా హెయిర్ ని టేక్ కేర్ చేస్తానో చెప్పడంతో పాటు ఇలా నాచురల్ గా నేను ఎలా స్ట్రెస్ ంగ్ పైన ఇట్లా స్ట్రైట్ వస్తుంది కింద ఇట్లా కొంచెం న్యాచురల్ కర్ల్స్ లాగా ఎలా చేసుకుంటాను నేను డెఫినెట్ గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో మీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కంటిన్యూ వాచింగ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ హిట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ దాకా వస్తాయి మీకు ఇఫ్ ఇన్ కేస్ బ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాము బాయిపై నేను నా హెయిర్ టైప్ చెప్పడం మర్చిపోయాను నాది కర్లీ అండ్ కొంచెం ఫ్రీజీ హెయిర్ అనమాట సో నేను నా హెయిర్ టైప్ ఏంటి ఏం షాంపూ ఏం కండిషనర్ ఏం హెయిర్ మాస్క్ అనేది ఈ వీడియోలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ అయితే గైజ్ హెయిర్ గ్లో డ్రై గానీ స్ట్రైట్నింగ్ కానీ చేసే కంటే ముందు మనం కొన్ని హెయిర్ ప్రిపరేషన్స్ తీసుకోవాలి అప్పుడే మనకు హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ అందరూ షాంపూ కండిషనింగ్ బాగా చేసుకోండి నేనైతే పర్సనలీ కండిషనర్ యూస్ చేయను షాంపూ వచ్చేసరికి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు స్పాట్స్కోఫ్ యూజ్ చేస్తాను అని చెప్పేసి విచ్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్ నాకైతే చాలా బాగా వర్క్ చేస్తుంది మీకు వర్క్ చేస్తుందా లేదా అని నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను నా హెయిర్ టైప్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట అండ్ నేను కండిషనర్ కాకుండా హెయిర్ మాస్క్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కండిషనర్ యూస్ చేసిన ప్రతిసారి డాండ్రఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది అదే హెయిర్ మాస్క్ అనుకోండి నాకు చాలా బాగా పనిచేస్తుంది నేను మీకు ఇక్కడ టూ ఆప్షన్ చూసి చూపిస్తున్నాను ఒకటి వచ్చేసి వెల్లా అండ్ ఇంకొకటి వచ్చేసి మ్యాట్రిస్ అనమాట మీ బడ్జెట్లో ఏది ఉంటే మీరు అది తీసుకోవచ్చు నాకు పర్సనలీ వెల్లా ఇంకా కొంచెం ఎక్కువ ఫేవరెట్ అనమాట కాకపోతే బడ్జెట్ ఆప్షన్లో ఇదైతే డీసెంట్ బాగానే డీసెంట్గానే ఉంటుంది మనకు హెయిర్ కూడా సాఫ్ట్గా మేనేజబుల్గానే అనిపిస్తాయి అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు ఖచ్చితంగా కండిషనర్ యూస్ వాళ్ళయితే యూ కెన్ గో విత్ లోరియల్ చాలా కండిషనర్స్ ఉన్నాయి కానీ పర్సనలీ నాకైతే ఏవి సెట్ అవ్వలేదన్నమాట సో అలా మనం హెయిర్ అంతా ప్రెప్ చేసుకున్న తర్వాత నేను పర్సనల్ నలీ ఇలా కొంచెం హెయిర్ ఉంటుంది కదా బ్యాక్ నుండి స్టార్ట్ చేస్తానన్నమాట సో ఫ్రంట్ సెక్షన్ అంతా మొత్తం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని టై చేసేస్తాను అండ్ బ్యాక్లో మాత్రమే కొంచెం వదులుతానమాట సో ఆ వదిలిండే హెయిర్ని నేను స్ప్లిట్ చేస్తాను హాఫ్గా కింద ఏదైతే మిగిలి ఉంటుందో నేను మాక్సిమం మీ అందరికీ అర్థమయ్యేలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూస్తే కూడా ఈజీగానే అర్థమైపోతుంది సో ఇలా టూ ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్ చేసి నేను స్ప్లిట్ చేసిన ప్రతిసారి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూస్ చేస్తాను ఎందుకంటే మనము వెంట వెంటనే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కొట్టడం వల్ల ఇఫ్ ఇన్ హెయిర్ కొంచెం డ్రై అయిపోయింది అనుకో అంటే ఫ్యాన్ ఆరిపోయి కావచ్చు లేదంటే ఈజీగా నాచురల్గా డ్రై అయిపోతుంది కదా త్వరగా సో వెట్ ఉంటే మనకు బ్లో డ్రై అనేది కొంచెం మంచిగా వస్తుంది అనమాట ప్లస్ మనం హీట్ ప్రొటెక్షన్ స్ప్రే చేయకుండా డెఫినెట్గా మీరైతే బ్లో డ్రై కానీ స్ట్రెయిటనింగ్ కానీ చేసుకోకండి హెయిర్కి అయితే చాలా డ్యామేజ్ ఉంటుంది నన్ను కూడా చాలా చాలా మెంబర్స్ క్వశ్చన్స్ అడుగుతారు మీ హెయిర్ ఎలా మేనేజ్ చేస్తారో అని చెప్పేసి నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇంతకంటే కొత్తగా ఏవి యూస్ చేయను అండ్ కమింగ్ బ్యాక్ విత్ ద బ్లూ డ్రయర్ నేను దీన్ని అరౌండ్ ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నట్టున్నాను ఫిలిప్స్ది ఇప్పటికీ ఆన్లైన్లో అవైలబుల్గానే ఉంది నేను లింక్ అయితే ఇచ్చి ఉంటాను ఫిలిప్స్ చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట ఎన్ని ఇయర్స్ అయినా వస్తుంది వే ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు ఫిలిప్స్ నుండి సో ఐమ్ జస్ట్ ట్రయింగ్ ఇట్ నాకు కూగా తెలిసినప్పుడు నుండి నాకు తెలిసి నేను అవే వే యూజ్ చేస్తున్నట్టున్నానని సో ఒక వైడ్ కోంబ్ తీసుకోండి వైడ్ కోంబ్ తీసుకొని సాఫ్ట్గా జస్ట్ హెయిర్ అట్లా డీటాంగిల్ చేసేయండి గట్టిగా అనకండి ఎందుకంటే ఇంకా అప్పుడు మాయిస్ట్ కండిషన్లో ఉంటాయి హెయిర్ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో జస్ట్ అట్లా కూమ్ చేసుకొని టేక్ కేర్ రౌండ్ బ్రష్ ఇదేంటంటే అకార్డింగ్ టు సైజెస్ అనమాట ఫింకేస్ మీకు చాలా న్యాచురల్గా కొంచెం ఏమంటారు లూస్ కర్ల్స్ కావాలి అనుకుంటే కొంచెం పెద్ద బ్రష్ తీసుకోండి లేదు మాకు కొంచెం టైట్ కర్ల్స్ కావాలనుకుంటే కొంచెం చిన్న సైజు ఉన్నది తీసుకోండి నేను రెండింటి లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసి ఉంటాను మీకు కావాలంటే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట సో నేను ఇందాక స్ప్లిట్ చేశాను కదా హెయిర్ దాన్ని కూడా మళ్ళీ టూ ఈక్వల్ హాఫ్గా స్ప్లిట్ చేస్తాను అనమాట టూ సైడ్స్లో సో దట్ నేను చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకుంటున్నాను సో దట్ కర్ల్స్ బాగా వస్తాయి అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట ఏ హెయిర్ మిస్ అవ్వకుండా బ్లో డ్రై అవుతుంది నేనైతే టాప్ సెట్టింగ్స్లో పెట్టాను హీట్ సెట్టింగ్స్ మనకు బ్లో డ్రైలో కొంచెం హెయిర్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది కానీ కొంచెం పేషెంట్స్ కూడా ఎక్కువ ఉండాలి కొంచెం అలవాటు కూడా అవ్వాలన్నమాట సో అలవాటు అయితే బ్లో డ్రై ఈజీగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు నేను ఫస్ట్ బ్రష్కి కింద హెయిర్ అంతా రొటేట్ చేస్తాను రొటేట్ చేసి అలాగే కిందికి డ్రాక్ చేస్తూ ఉండాలన్నమాట గెట్ ట్టిగా లాగాల్సిన అవసరం లేదు మనం కొంచెం నిదానంగా రొటేట్ చేస్తూ మరి కిందికి పైకి ఇట్లా జస్ట్ ర్యాండమ్గా తీసుకొస్తూ ఉంటే అయిపోతుంది నేను చెప్పేదానికంటే ఇక్కడ నేను చూపించే దాంట్లోనే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండానే అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే యా దిస్ ఇస్ హౌ ఐ డూ ఇట్ ఐ జస్ట్ క్రాప్ డౌన్ పార్ట్ సెక్షన్ అంతా పెట్టుకొని అయిన తర్వాత లో డ్రైవ్ ఫస్ట్ టాప్ సెక్షన్ నుండి రూట్ సెకన్ నుండి స్టార్ట్ చేస్తాను బికాస్ పైన మనకు ఫస్ట్ స్ట్రైట్ అవ్వాలి నాకు కిందకు వచ్చేసరికి కొంచెం కర్ల్ కావాలన్నమాట నాకు మరీ టైట్ కర్ల్ కూడా అవసరం లేదు కొంచెం లూజ్ కర్ల్ ఉంటే చాలు సో దిస్ ఇస్ హౌ ఐ జనరలీ డూ ఇట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే మీకు చాలా ఇంపాసిబుల్ అనమాట ఎందుకంటే మీరు వెంట వెంటనే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నాకు కూడా చూస్తున్నారు కదా ఆఫ్టర్ మేబీ ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా మంచిగా ట్రై చేసిన తర్వాత నేను అట్లీస్ట్ ఇదైనా చేసుకోగలుగుతున్నాను విచ్ ఐఎమ్ ప్రిటీ హ్యాపీ అబౌట్ ఇట్ మొత్తం కీ పార్ట్ అంతా ఎక్కడ ఉంటుంది తెలుసా ఆ బ్రష్ హోల్డ్ చేయడంలోనే ఉంటుంది బ్లో డ్రై మీకు కంఫర్టబుల్ ఉన్న హ్యాండ్తో పట్టుకోండి నాకైతే పర్సనలీ లెఫ్ట్ హ్యాండ్తో బ్లో డ్రై చేసుకోవడం చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది సో దట్ నేను కంఫర్టబుల్గా ఆ రౌండ్ బ్రష్ ఉంది కదా దాన్ని రైట్ హ్యాండ్తో రొటేట్ చేయొచ్చు ఇట్స్ ఇట్స్ అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్ అంతే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా మంచి టైట్ కర్ల్ కావాలి అనుకుంటే కింద అలా పట్టుకుంటారు కదా ఎండ్స్లో ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఆ ఎండ్స్ దగ్గర మీరు కొంచెం బ్లో ఎక్కువసేపు పెట్టారనుకోండి మీకు ఆ కర్ల్ అనేది అలాగే నిలబడుతుంది అండ్ బ్లో డ్రై అండ్ స్ట్రైట్నింగ్ కంపేర్ చేశారనుకోండి స్ట్రైట్నర్తో మీరు కర్ల్స్ చేసుకున్న మీకు జస్ట్ సెకండ్ డేకి లూజ్ అయిపోతాయి కదా కానీ బ్లో డ్రైతో వన్స్ మీరు టైట్ కాల్స్ చేసుకుంటే అవి టూ డేస్ వరకు అలాగే ఉంటాయి నాకు ఇంకా ఫ్రీక్వెంట్గా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి దాన్ని కూడా నేను ఈ వీడియోలోనే అడ్రస్ చేసేస్తాను ఒకేసారి నేను ఎంత ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేస్తాను అని చెప్పేసి నేనైతే డెఫినెట్గా వీక్లీ త్రైస్ అన్న చేస్తాను అండ్ కమింగ్ ఫర్ ద స్ట్రైట్నింగ్ ఆర్ బ్లో డ్రై పార్ట్ నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వీడియో స్కెడ్యూల్ ఇఫ్ ఇన్ కేస్ వీడియోస్ ఎక్కువ ఉన్నాయి తీసేటివి అనుకుంటే నేను ఖచ్చితంగా రెండు సార్లు చేసుకుంటాను కానీ చేసుకున్న ప్రతిసారి ఐ జస్ట్ మేక్ షూర్ దట్ ఐ ప్రాపర్లీ టేక్ కేర్ ఆఫ్ మై హెయిర్ ఇక్కడ నేను మొత్తం అంతా టైం లెప్స్లోనే పెట్టాను ఏది ఆఫ్ ద స్క్రీన్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ నేను స్ట్రైటింగ్ చేసుకొని వచ్చానేమో అనే డౌట్స్ కూడా వస్తాయి కదా నో కంప్లీట్గా బ్లూ డ్రై చూపిద్దామని చెప్పేసి నేను ఏది చేయకుండా డైరెక్ట్ అంతా ఆన్ కెమెరానే చేశానండి సో హెయిర్ డ్యామేజ్ అవ్వదా బ్లూ డ్రై చేసుకుంటే అని కూడా అడుగుతారు డెఫినెట్గా అవుతుంది ఎందుకంటే ఏ హీట్ ఏ హీట్ ఆబ్జెక్ట్ అయినా హెయిర్ని డెఫినెట్లీ డ్యామేజ్ చేస్తుంది కాకపోతే మళ్ళీ సేమ్ అంతే హెయిర్ కేర్ని బట్టి ఉంటుందన్నమాట నాకైతే అల్వాటు అయిపోయింది కాబట్టి నాకు అంత పెద్ద హెయిర్ ఫాల్ ఏం అవ్వదు ఇప్పుడు ఏంటంటే నేను బ్యాక్ సెక్షన్ అంతా ఒకలాగా చేసుకుంటాను ఫ్రంట్ సెక్షన్ అంతా ఇంకొకలాగా చేసుకుంటా బ్యాక్ సెక్షన్ అంతా నేను కొంచెం తక్కువ తక్కువ హెయిర్ తీసుకొని ఫ్రంట్ వచ్చేసరికి ఐ టేక్ ఏ లాట్ ఆఫ్ హెయిర్ కొంచెం అంటే బ్యాక్ సైడ్ తీసుకున్న దానికంటే డబల్ ది అమౌంట్ తీసుకుంటాను ఎందుకంటే ఫ్రంట్లో నాకు అంత కర్ల్స్ అవసరం లేదు జస్ట్ చిన్న ట్విస్ట్ లాగా ఉంటే చాలు కింద అండ్ కింద పార్ట్కి వచ్చేసరికి ఎండ్ పార్ట్ కి నేను పెట్టినంత కూడా పెట్టాను హెయిర్ జస్ట్ లైట్గా కింద ఎండ్స్లో మాత్రమే జస్ట్ అలా రొటేట్ చేసి పైన మొత్తం స్ట్రైట్ చేసి కింద కూడా ఆల్మోస్ట్ స్ట్రైటే ఉంటుంది జస్ట్ ఒక కర్వ్ లాగా ఉంటుంది అంతే సో దట్ అది ఏమవుతుందంటే ఫేస్కి మంచి ఫ్రేమింగ్ వస్తుంది అండ్ నా నా ఫేస్కి ఎలా సెట్ అవుతుంది అని చెప్పేసి నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను అకార్డింగ్ టు దాట్ చేసేస్తాను అనమాట ఇక్కడ మీకు అర్థం అవుతుంది కదా నేను చేస్తున్నది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి నాకు ఫ్రీ ఉన్నప్పుడు నేను డెఫినెట్గా చూసి మీకైతే రెస్పాండ్ అవుతాను అండ్ ఈ బ్రష్ కానీ లింక్స్ అన్నీ నేను మ్యాక్సిమం కింద డిస్క్రిప్షన్లో నేర్చుంటాను అండ్ ఇంకొకటి డ్రెస్ లింక్ కూడా చాలా మెంబర్స్ అడుగుతారు కదా డ్రెస్ లింక్ కూడా పెట్టింటాను ఉంటాను ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియో మొత్తం హెయిర్ గురించి చూసిన ఇఫ్ ఇన్ కేసు డ్రెస్ కొనాలనుకున్నారనుకోండి డెఫినెట్ గా మీరు తీసేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇన్వర్డ్ కర్లింగ్ చేసుకున్నాను ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మీకు కర్ల్స్ అనేది అవుట్ సైడ్కి ఉండాలి అనుకుంటే నేను రొటేట్ చేస్తున్నాను చూడండి బ్రష్ ఆ టైప్ కాకుండా మీరు అవుట్వర్డ్స్ రొటేషన్ చేయాలి నేను ఇటు సైడ్ చేశాను అనుకుంటా ఎందుకంటే నాకు ఫ్రంట్ హెయిర్ ఉంటుంది కదా ఫ్రింజెస్ అవి నాకు అవుట్వర్డ్ కర్లింగ్ కావాలి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా టైమ్ ల్యాబ్స్లో క్లియర్గా అవుట్ సైడ్కి కర్ల్ చేశాను నాకు బ్యాక్ అంతా ఇన్వర్డ్ ఉంటే ఇష్టం అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి కొంచెం అవుట్వర్డ్ ఉంటే ఇష్టం బికాజ్ నేను హెయిర్ హెయిర్ అనేది ఒక సైడ్కి పార్టీషన్ తీసినప్పుడు అవి చాలా న్యాచురల్గా కనిపిస్తాయి అండ్ మంచి ఫేస్ ఫ్రేమింగ్ లాగా కూడా అనిపిస్తాయి ఇదంతా నాకు కూడా ప్రాక్టీస్తోనే వచ్చింది గర్ల్స్ జస్ట్ ప్రాక్టీస్ మీకు బ్లో డ్రై వాల్యూమినస్ హెయిర్ కావాలి అనుకుంటే ప్రాక్టీస్ చేయండి ఇన్ కేస్ న్యాచురల్గానే వాల్యూమ్ ఉంది అనుకుంటే యో గుడ్ టు గో ఇంకేమో అని చెప్పండి సో దిస్ ఇస్ హవ్ ఐ మేనేజ్ అండ్ ఐ డూ మై బ్లోడ్ సో మీరు ఒకసారి ట్రై చేయండి రాకపోతే మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి ఇట్స్ ఓకే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది స్టార్టింగ్లో కానీ అలవాటు అయిపోయిన తర్వాత మంచిగానే వచ్చేస్తుంది అనమాట త్వరగానే ఆ సైడ్ టూకు ఆల్రెడీ సో ఫైనలీ నేను హెయిర్ సిరమ్ అప్లై చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఫ్లైఅవుట్స్ కానీ బేబీ హెయిర్ కానీ ఉంటే అది సెట్ అయిపోతుందనమాట వెళ్ళాదే యూస్ చేస్తాను దీంట్లో మాక్సిమం అన్ని వెళ్ళా ప్రోడక్ట్స్ ఏ ఉన్నట్టున్నాయి ఇట్స్ ఎ కో ఇన్సిడెన్స్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అండ్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే డెఫినెట్గా ఈ పాటికి అర్థమైపోతుంది బికాస్ దే నో మీ వెరీ వెల్ కాబట్టి సో ఇవే యూస్ చేస్తూ ఉంటానన్నమాట సో నేను హెయిర్ సిరమ్ కూడా ఐ అప్లై దిట్ అయిన ఫార్మాట్ అదేంటంటే కింద స్క్రంజ్ చేస్తాను ఎందుకంటే ఆ కర్ల్స్ ఉంటాయి చూడండి న్యాచురల్వి అవి ఇంకా న్యాచురల్గా ఉంటాయి అలాగే ఫిక్స్ అవుతాయి అనమాట అట్లీస్ట్ ఒక టూ డేస్ వరకు అయితే బాగానే ఉంటాయి సో ఇలా స్క్రం చేస్తే బాగా హోల్డ్ అవుతాయి అనమాట కింద కర్ల్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ చూస్తారు కదా నేను ఇంట్లోనే హెయిర్ ఎలా బ్లో డ్రై చేసుకుంటాను ఇప్పుడు సలోన్స్ ఓపెన్ లో ఉన్నప్పటికీ మనం వెళ్ళడం అంత సేఫ్ కాదు కాబట్టి మీరు ఇంట్లోనే ట్రై చేయండి ఇంకే సక్సెస్ఫుల్ గా వస్తే దెన్ లైక్ చేసేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి నా హెయిర్ స్టైల్ అని చెప్పేసి ఆబ్వియస్లీ మనకు స్ట్రైట్నింగ్ కి బ్లో డ్రైకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది చాలా నాచురల్ గా కూడా కనిపిస్తుంది అండ్ కొంచెం బౌన్సీ గా కూడా ఉంటుంది మీరు ఆల్రెడీ చెప్పొచ్చు కదా నా హెయిర్ స్టైల్ చూసి యా దట్స్ ఇట్ టు డేస్ వీడియో అండ్ టుడేస్ డేస్ పోస్ట్ నోటిఫికేషన్ షాప్అవుట్ పోస్ట్ శ్యామలి గారు అండ్ మమత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేసి కింద హ్యాష్ టాగ్ పోస్ట్ నోటిఫికేషన్ పెట్టి కామెంట్ పెట్టండి రాండమ్ కామెంట్ పీకర్ లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను అండ్ ఒకరి నేమ్ నేను ఖచ్చితంగా పర్సనల్ గా కూడా సెలెక్ట్ చేస్తాను ఏదైనా కామెంట్ బాగా నచ్చితే డూ ఫాలో మీ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ అందరు ఇంట్లోనే ఉండండి సేఫ్ గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ కంటే ఎవ్రీ వన్ బాయ్ బాయ్